బ్యాక్ టు న్యూస్. తమది పనిచేసే ప్రభుత్వం అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. కందుకూరు మండలం సరస్వతిగూడ, లేమూరు, తిమ్మాపూర్, రచులూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రంజిత్ రెడ్డి బీజేపీ అభ్యర్థి పేరు కూడా ఎవరికీ తెలియదన్నారు. కరోనా సమయంలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించారని చెప్పారు. నన్ను ఆశీర్వదించాలని చెప్పి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ హస్తం గుర్తు కోటేయాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా చాలా సంతోషం. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. అడిగినా అయ్యవన్నా 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాడు బీజేపీ వాడు. వేసిండా నీ అకౌంట్లో ఏమీ అడుగుతలేవా? బీజేపీ వాళ్ళు వస్తే మనం ఏం మాట్లాడవు, అన్ని వాళ్ళు చెప్పింది వింటాం, గుడి గురించి మాట్లాడతారు. పిల్లలు మా సైడ్ ఉన్నారు, పిల్లలు మా సైడ్ లేరా? వీళ్ళకి తెలియదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తప్పించుకోపోయిండు. ఆ తప్పించుకోపోయిన తాబేల్పూర్ నెంబర్ పడడం మేము కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పి మన రేవంత్ ఉద్యోగాలు ఇచ్చిండా ఇవ్వలేదు, అడగండి పిల్లల్ని. అబద్ధాలు చెప్పే బీజేపీ పార్టీని అడిగే ధైర్యం ఎవరికి లేదు, వాళ్ళు చెప్పిందల్లా ఇంటా ఉంటాం. శ్రీరామచంద్రుడు మన అందరు శ్రీరామచంద్రుడు కాదా? మన గుడి లేదా? మన భక్తి లేదా? మనం కూడా మొక్తాం. నేను కూడా 100,000 రూపాయలు ఇచ్చిన ఆ గుడి కట్టేందుకు అయోధ్యకు. మేము చేసిన పనితీరు చూసి మమ్మల్ని ఆదరించమంటున్నా. నేను మా కష్టార్జితం ఏంది, మా ఇంటికి వస్తే ఎవరిని గుర్తుపడతా? ఇక్కడ చెప్తా నేను 50 పేర్లు చెప్తా, ఒక పేరు చెప్పామని అనిపించండి. గుర్తుపెట్టుకోవాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఒక నాయకుడు ఉన్నప్పుడు, ఒక ఎంపీగా మీరు గెలిపించాలన్నప్పుడు ఇట్లా చెప్తూ పోతా. మీరు రాబోయే మే 13 ఎలక్షన్ నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి. నేను మీ మధ్యలో ఉంటా, ఏ ఆపద వచ్చినా నేను చేసి పెడతా. ఏ హామీ అయినా అమలు కాకపోతుంది మమ్మల్ని నిలదీయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వైసీపీ పాలన